శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులను ఆదుకోవాలని కోరుతూ తిరుమల తిరుపతిలోని పరిపాలనా భవనం ఎదుట చిరు వ్యాపారులు నిరసన దీక్షకు దిగారు. తమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ వేడుకున్నారు. కొన్నేళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నామని చిరు వ్యాపారులు తెలిపారు. ఉన్న ఫలంగా ఇప్పుడు టీటీడీ అధికారులు దుకాణాలను ఖాళీ చేయాలని చెప్పడం సరికాదన్నారు. దీంతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల ఎంట్రీ న్యూస్ ప్రతినిధి చిరు వ్యాపారుల్ని పలకరించారు. వారేమన్నారో వారి మాటల్లోనే విందాం. చాలా నిరుపేద కుటుంబం సంబంధించిన వాళ్ళము, దేవస్థానం మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి నిశ్శబ్దమైన దిగినాము. అలిపిరి మెట్టు మార్గంలో పూర్తి దాటి చేస్తే శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు మూసేయటం ఎంతవరకు న్యాయం అని మేము దాదాపు 2 ఏళ్ళుగా దేవస్థల అధికారులతో తిరిగినాము, కానీ మాకు న్యాయం జరగలేదు కాబట్టి నిశ్శబ్దమైన మేము పాల్గొనడం జరిగింది. మీరు చెప్పేది ఏమంటే 2019లో శ్రీవారి మెట్లు వ్యాపారం సంబంధించిన 31 మందికి లైసెన్స్ ఇవ్వాలని బోర్డులు అజెండాగా పెట్టారు. 2019లో బోర్డులు అజెండా పెట్టిన తర్వాత కరోనా పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మేము తెలియజేశారు. ఇప్పుడు దేవస్థానంతో కుటుంబం తీసుకోవడం వల్ల పట్టించుకోవట్లేదు కాబట్టి దేశం దేశం పాల్గొనే ఇవ్వడం జరిగింది. శ్రీవారి మెట్ల పైన అడవి గాలి ఎండాకాలంలో మేమే ప్రాణాలు కలిపి మేము ప్రాణాలు తెగించి మేము పోయి అడవి ఆర్పి పాసర్ కలిపి సపోర్ట్ చేసినాం. యాత్రికులు మెట్ల పైన అదేవిధంగా దొంగ ఒక మంచి వాళ్ళని 136 మంది అప్పట్లో విజయస్ డిఎస్పీ గారికి అసిఎం ఎస్పీ గారికి దేవస్థానం పోలీస్ అధికారులు అందరికీ మేము పట్టించాం. ఇది ఆ టైంలో తెలుసు అందరికీ. మేము అప్పటించి ఒక ఇంట్రెస్ట్ చేస్తున్నాం, శ్రీవారి మెట్ల 31 మందిని మిమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని శాశ్వత గుర్తింపు మమ్మల్ని ఇవ్వండి, మేము అన్ని విధాలుగా మేము సహకరిస్తున్నాము, పర్యావరణ పరిరక్షణ మేము పాటిస్తూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము సహకరిస్తూ యాత్రికులు మేము కాపాడుతూ మేము జీవనం సాగిస్తున్నాము. మాకు వేరే దారి లేదు. మేము తిరిగిన వ్యవస్థ పట్టించుకోవట్లేదు కాబట్టి మీ డిస్ట్రిక్ట్ మేము దిగినాము కాబట్టి ఎక్కడైనా మా పండించి దేవస్థానం ఉన్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి శాశ్వతంగా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకి ఫ్యామిలీని గడుపుతున్న సమయంలో ఇప్పుడు అకస్మాత్తుగా ఒక్కసారి కావడం వల్ల వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు నడిపాయి. సో దానికి న్యాయం చేయవలసిందిగా టీటీడీ ఉన్నతాధికారులను విజ్ఞప్తి కోసం ఇక్కడ నిరసన ధర్నా వ్యక్తం చేస్తారు. దీన్ని గమనించి గవర్నమెంట్ మరియు టీటీడీ అధికారులు వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B-Pharmacy EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.